గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం అందించే వరకు పోరాడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి నరసింహారావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలంలోని పొంగుటూరు గ్రామంలో గ్రీన్ఫీల్డ్ హైవేలో భూముల్ని కోల్పోతున్న రైతులతో పసుపులేటి రాంబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైవేల నిర్మాణం వ్యాపారమని అన్నారు. ఈ వ్యాపారం కోసం ప్రభుత్వం పచ్చని పంట పొలాలు రైతుల నుండి బలవంతంగా లాక్కోవడం దారుణమని విమర్శించారు. ఖమ్మం నుండి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో రైతుల భూములను పశ్చిమ గోదావరి జిల్లాలో 31 గ్రామాలలో 1100 ఎకరాల భూసేకరణ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం మండలాలలో బేసిక్ రిజిస్ట్రేషన్ విలువ తక్కువ ఉండడంతో రైతులకు తక్కువ పరిహారం ఇస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. రైతుల భూములను బలవంతంగా లాక్కొని నష్టపరచడం దారుణమని విమర్శించారు. భూ నిర్వాసిత రైతులు న్యాయమైన పరిహారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొడవటి రామకృష్ణ, గేలం అప్పారావు, మారిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పరిహారం రైతులతో చర్చించి రైతుల అంగీకారం మేరకు ధర నిర్ణయించిన తర్వాత మాత్రమే భూమిలోకి రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు రానిచ్చేటటువంటి సమస్య లేదు అని చెప్పదలుచుకున్నాం. రెండోది అనే దానికి ఎట్లా లెక్కలోకి వస్తున్నాం? మరి ఇప్పుడు ఇప్పుడే వాల్యుయేషన్ చూస్తాం. మొన్ననే ఇళ్ల స్థలాల కోసం భూముల్ని ప్రభుత్వం సేకరించింది, కొత్త ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఏ రేట్లకు సేకరించింది? 2.5 రెట్లు ప్రకారమే భూములను సేకరించిందా? ఏ భూమిని సేకరించాలన్న చట్టమే అయితే, చట్టం 2.5 రెట్లే అయితే 2.5 రెట్లు ప్రకారమే నువ్వు భూమిని సేకరించి ఇళ్ల స్థలాలకి ఇద్దాం అనుకున్నావా? కాదు కదా. ఏం చేశారు? కలెక్టర్ పిలిచి, రైతుని పిలిచి, ఏ రేటు నీ భూమిని ఇస్తావు అని చెప్పి మాట్లాడుకొని ఆ రేటు చూశారు. సార్ దాంతో సంబంధించిన 400 రేట్లు కానీ రేటు మాట్లాడటానికి అవకాశం ఉంది కాబట్టి కలెక్టర్ మాట్లాడాడు. అది కూడా భూసేకరణే, అది కూడా ప్రజా ప్రయోజనాల కోసం చేసినటువంటి భూసేకరణే. మరి దానికి ఎలా సాధ్యమే? అంటే మనం నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చట్టం ఒకే విధంగా లేదు. అది కనీసమైనటువంటి రేటు 2.5 రెట్లు అనేది అంతకు తగ్గించి ఇవ్వడానికి లేదు, అంతకు పెంచి ఎంతైనా ఇవ్వడానికి చట్టం ఉంది. చట్టంలో ఉన్న పాయింట్ 2.5 రెట్లే ఇవ్వాలని కాదు, 2.5 రెట్లు తక్కువ ఇవ్వదు. అది కనీస ధర, దానికి మించిపోవచ్చు. 2013 భూసేకరణ చట్టం చెప్తున్నటువంటి విషయం. ఇవి మాట్లాడుతూ కలెక్టర్ గారు అన్నారు మాకు ఆడిట్ ఉంటుంది, రేపు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా, ఆడిట్ ఉంటే సమాధానం చెప్పుకో, నువ్వు ప్రైవేట్ ఎంక్వైరీ చేసుకో, ప్రైవేట్ ఎంక్వైరీ చేసుకో అని సమాధానం. ఇంకా ఇట్లాంటి విషయాలు చూసుకుంటే మనం చాలా దీంట్లో ఇమిడి ఉంది, చాలా 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 చాలా. నేను చెప్తున్నా, నా మీద ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పోలీస్ కేసు ఉంది. వంశధార నిర్వాసితులకి భూములు పోయినటువంటి రైతులు డబ్బులు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి గొడవ చేస్తే, ఆందోళన చేస్తే ఆడ కేసు ఉంది. ఆడికి అప్పటికప్పుడు కేసు కాదు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పోలీస్ స్టేషను, కాకినాడ కోర్టు, పుని కోర్టు, ఆ దివీస్ రైతులు పాపం అమాయక రైతులు, వాళ్ళకి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అక్కడ దివీస్ ఫ్యాక్టరీ పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ రైతుల తరఫున రైతులు అడిగితే అడ్డుకొని నిలబెట్టి దాన్ని పట్టగలిగాం. ఆ భూములు వాళ్ళకి రక్షించబడ్డాయి. కేసులు మా మీద ఉన్నాయి, కేసుల సమస్య ప్రతి చోట. హిందూపూర్లో ఒక కేసు ఉంది భూ సమస్య మీద అంటే, కానీ కేసులైతే ఉండొచ్చు కానీ ఆ ప్రాంతంలో రైతులకి న్యాయం జరిగింది, రైతుల డిమాండ్స్ని ప్రభుత్వం ఒప్పుకోవాల్సింది. కింద మావాడు వస్తారు.